ఈ థ్రిల్లర్ రాసుకోకుండా ఎవడని చంపేసి ఆ ఇన్వెస్టిగేషన్ చేసుకోకుండా అవసరమా అంటే ఇది అంటే మీరు అన్నట్టు ఇందులో థ్రిల్లర్ ఉంది మైండ్ వాయిస్ నాకు ఇప్పుడు కూడా వినిపిస్తుంది ఆ మైండ్ వాయిస్ అడుగుతున్నా నేను చెప్పు ఒకసారి లవ్ స్టోరీ మీకు సార్ అంటే నేను కూడా ఏంటంటే లైక్ దేర్ ఆర్ టూ కేటగిరీస్ కాలేజెస్లో కూడా రెండు మూడు కేటగిరీస్ ఉంటాయి గుడ్ లుకింగ్ కేటగిరీస్ అబ్బాయిలు ఉంటారు వాళ్ళు ఏంటంటే పెద్ద కష్టపడిన అవసరం లేదు మా నా అసిస్టెంట్ డైరెక్టర్ అభిషేక్ కూడా అన్నారంటే సార్ మనం ఒక అమ్మాయిని పడగొట్టాలంటే వెళ్ళి మాట్లాడాలి సార్ మనం ఏంటో చెప్పాలి సార్ అదే కొంతమంది ఉంటారు సార్ వీళ్ళు నుంచి ఉంటే చాలు అమ్మాయిగా ఇంప్రెస్ చేసేవచ్చు ఈజీగా అనేది సో మెజారిటీ ఆఫ్ కేటగిరీ అంతా ఎవరంటే సార్ లైక్ యావరేజ్ లుకింగ్ గైస్ లేకపోతే రెగ్యులర్గా మీరు ఎలాంటి ఊర్లోనే అంటే చూసేవారు సో నాకేమనిపించింది అంటే ఎస్ దిస్ ఈజ్ అ కమర్షియల్ ఫిల్మ్ కదా మనం కరెక్ట్గా అందంగా లేకపోతే మనం ఏదైతే అనుకుంటున్నాం లుక్స్ యావరేజ్ లుకింగ్ అయ్యా బిలో యావరేజ్ లుకింగ్ అదే అదే కమ్ టు ద పాయింట్ యు డోంట్ వాంట్ టు డిటైల్ సర్ మిమ్మల్ని నేను కమ్ టు ద పాయింట్ ఈ యావరేజ్ లుకింగ్ అయ్యా బిలో యావరేజ్ లుకింగ్ దానికి కిందనా ఆ చెప్పు పర్లేదు అంటే అనిపిస్తే తెలుసుకుందాం ఆబ్వియస్లీ సార్ యావరేజ్ రియాలిటీ ఉండాలి యావరేజ్ కిందే యావరేజ్ అంటే కింద యావరేజ్ కిందే కానీ ఇదే ఎక్కువ మంది ఉండే సార్ ఓకే యాజ్ ఎ తెలుగు పీపుల్ గా అదే కింద ఉంటారు సో వాళ్ళ కథ తీస్తున్నాం మనం వాళ్ళ కథ తీస్తున్నప్పుడు ఎక్కువ మందిని ట్యాప్ చేసే ఛాన్స్ ఉంది సో డెఫినెట్లీ ఎక్కువ మందికి నచ్చుతుంది అండ్ ఇప్పుడు కిషోరి దగ్గర రావాలి యాక్చువల్గా కిషోరి అడగడానికి ముందు నేను ఒక విషయం చెప్పాలి యాక్చువల్గా నెపోలియన్ సినిమాకి ఇలాగే తెలుగు అమ్మాయిలు ఆడిషన్స్కి అమ్మాయిలు వస్తుండేవారు లోపలికి వచ్చినప్పుడు ప్రతినిధి అని ఇంతకుముందు చేస్తున్నాయి కదా ఇదే స్టోరీ అని అనగానే హీరో ఎవరు సార్ అని కొంచెం ఆలోచించామని చెప్పాలా వద్దా వీళ్ళకి నేనే అంటే ఓ నైస్ సార్ ఎస్ సార్ ఓకే అని వెళ్ళిపోతున్నారు ఏంటిది అర్థం కాక నేను ఫోటో తీసుకుని నెపోలియన్ పోస్టర్ ముందే చేసి ఆఫీస్ రూమ్కి బయట వాల్కి పెట్టుకున్నాను ఎందుకంటే ఎంటర్ అయినప్పుడు ఓ ఇడి హీరోనా ఉండి వస్తే వచ్చారు నెపోలియన్ అలా ఉండేది ఈసారి ఆడిషన్స్ చేసేటప్పుడు నువ్వు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు నేను కలవలేదు దూరం నుంచి ఆ ఫోటోలు చూసి నీ అమ్మాయే అని అటువైపు బాల్కనీకి వెళ్ళి ఓకే అట్లా చూసాను తప్పితే మళ్ళీ నేను ఏదో ఇలా వస్తే అమ్మా ఏంటి ఇక్కడ ఇప్పుడు ఆడిషన్ ఇవ్వాలా అని అమ్మాయిలు అనుకుంటారు సో నువ్వు వచ్చినప్పుడు మేబీ మీ ఫాదర్ యాక్టర్ ఇండస్ట్రీలో తెలుసు ఆయనకి మేబీ గుడ్ కాన్సెప్ట్స్ తీస్తారు అనే ఒక నమ్మకంతో ఆయన వచ్చి ఉండొచ్చు బట్ నీకు అవన్నీ తెలియదు కదా నేను బిఫోర్ నెపోలియన్ చూడలేదు ప్రతినిధి తెలియదు ఏం తెలియదు జస్ట్ కాలేజ్ గోయింగ్ గర్ల్ వచ్చావు ఏంటి ఇప్పుడు ఏ మా నాన్నకి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎస్టోలియన్ పెళ్లి చేస్తే అమ్మాయికి వెళ్ళబట్టు అలా మా నాన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని అలాగా అనిపించే ఉంటుంది కానీ నిజం చెప్పు సార్ ఓకే సార్ నిజం చెప్తున్నా ఫస్ట్ ఆ పాయింట్ వస్తున్నా సో ఫస్ట్ రవి శ్రీపతి గారు నాకు డైరెక్ట్ స్టోరీ చెప్పేటప్పుడు ఆనంద్ రవి గారు చేస్తున్నారు హరీష్ ఉత్తమన్ గారు చేస్తున్నారు అంటే హరీష్ ఉత్తమన్ అది వర్డ్ ఏదో కొంచెం క్యాచిగా ఉంది అది సర్వ్ చేసిన ఇంటర్నెట్లో సర్ ఫోటో వచ్చింది సర్వ్ చేశాను అప్పుడే సర్ఫ్ ఇంటర్నెట్ బికాస్ నాకు ఆయన పేరు తెలీదు ఇలా ఫేస్ టు ఫేస్ చూస్తే ఆ సినిమాలో ఉన్నారు పేరు తెలీదు అది సర్ఫ్ చేసా ఓ ఈయన హీరోవా ఓకే ఓకే అని లైక్ నెక్స్ట్ గుడ్ లుకింగ్ విలన్స్ అంటే ఆనంద్ రవి దీంట్లో ఏం చేస్తున్నాడు దెన్ యాజ్ ద యాజ్ హీ వాజ్ నరేటింగ్ ద స్టోరీ సో రవి గారు కోటి ఆయనకి మీకు లవ్ ట్రాక్ ఉంటుంది అంటే షాక్ ట్విస్ట్ ఇన్నర్ వాయిస్ లో ఓకే అవునా నేను అక్కడ అది హరీష్ తమన్ గారితో ఇది అనుకున్నాను బట్ రవి గారు ఓకే ఫైన్ అంటే నేను చూడలేదు కదా ఓకే ఫైన్ అని ఇంటికి వెళ్ళాక ఈటీవీలో ఏదో మూవీ కరెక్ట్ అదే రోజో నెక్స్ట్ డేనో ఈటీవీలో నెపోలియన్ మూవీ వచ్చింది సార్ సో పోలీస్ స్టేషన్ సీన్లో మీరు కూడా ఉన్నారు నేను మమ్మీని అడుగుతున్నా మమ్మీ ఇక్కడ ఆనంద్ రవి ఎవరు మీ సీనే జరుగుతుంది ఆనంద్ రవి ఎవరు హీరో ఎవరు ఇక్కడ సో అది ఉండే బట్ సెకండ్ టైం మీట్ అయినప్పుడు సెకండ్ టైం సార్ మొత్తం నరేట్ చేసిన తర్వాత ఇప్పుడు జాలరీపేట్ బ్యాక్ డ్రాప్ అది అన్నప్పుడు ఐ థాట్ ఇఫ్ నాట్ యూ నోబడి ఎల్స్ కెన్ డూ జస్టిస్ టు దట్ క్యారెక్టర్ ఆ స్టోరీ అలాంటిది మీరు రాసేటప్పుడు కూడా మీరు మైండ్ సెట్ లో పెట్టుకునే రాశారు కదా సో
మీకంటే బెటర్ ఆ స్టోరీని ఎవరు పండించలేరు అని నాకైతే డెఫినెట్గా అనిపించింది. అండ్ మూవీ చూసిన తర్వాత కూడా డెఫినెట్గా వ్యూవర్స్కి మీరే కోటి అని పడిపోతుంది.